నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలోని నందిపాడు పంచాయతీలో వినాయక చవితి సందర్భంగా 6 గ్రామాలకు ఉండేల గురువారెడ్డి సహకారంతో వినాయకుడి విగ్రహాలను పంపిణీ చేశారు. నందిపాడు పంచాయతీ పరిధిలో వెంకటంపేట ఎస్సీ కాలనీ, నందిపాడు ఎస్సీ కాలనీ, శ్రీరామ్నగర్, బోటికర్లపాడు, రెడ్లదిన్నె గ్రామాలకు ఉచితంగా వినాయకుడి విగ్రహాలను ఆయన అందజేసి దాతృత్వం చాటుకున్నారు. ఈ క్రమంలో వెంకటంపేట ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన గణనాథుణ్ణి గురువారెడ్డి దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా దాత గురువారెడ్డిని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. సంప్రదాయ ప్రకారము మనకు మొదటి పండగ తులాకేసైనా మనము ఫస్ట్ జరుపుకుండే ఒక జాతర మాదిరి ఒక తిరణాల మాదిరి జరుపుకుండేది వినాయక చవితి. అందువలన ప్రతి గ్రామంలో ప్రతి మనసు ప్రతి అందరు ప్రజలు ప్రతి సంవత్సరము ఈ వినాయక చతుర్థిని బాగా గ్రాండ్గా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రతి సంవత్సరము ఈ అర్జునవాడ ప్రజలకి నేను ఒక మాట ఇస్తున్నాను, వచ్చే వినాయక చవితికి కానీ ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ నేను ఈ వినాయకుడి బొమ్మని ప్రతి సంవత్సరం మీకు ఇవ్వదలుచుకున్నాను. నేను మనస్ఫూర్తిగా మీకు చెప్తున్నాను. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి